ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొంటూ ఎన్సీబీకి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయింది. పక్కా సమాచారంతో ముంబైలోని వెడ్సవాకి సాధారణ గెటప్లోకి వెళ్లిన అధికారులు అక్కడ ఒక వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 5 గురిని అరెస్ట్ చేశారు. ముంబైలోని కిలా కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సావధాన్, మహారాజ్ వంటి ప్రముఖ హిందీ సీరియల్స్ లో నటించిన ప్రీతికా అరెస్ట్ కావడం ఇప్పుడు ముంబైని మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. ఫైజల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్న అధికారులు వారి నుంచి 99 గ్రాముల గంజాయితో పాటుగా మరుజున అనే మత్తు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దీపక్ రాథోర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాథోర్ పై గతంలో రౌడీ షీట్ కూడా బుక్ అయినట్లుగా గుర్తించారు. ఇక వెడ్సోవా అంధేరి ప్రాంతంలో చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తులు చాలా కాలంగా రాథోర్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడించారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్సీబీ మొత్తం 3 ప్రాంతాల్లో దాడులు చేసింది. మహమ్మద్ అలీ రోడ్లోని మసీద్ సమీపంలో బ్రూనో జాన్ ఎంగల్వే అనే ఒక టాంజానియన్ని అదుపులోకి తీసుకుంది. అతనిచ్చిన సమాచారంతో వెడ్సోవా ప్రాంతంలో రోహిత్ హీరా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 గ్రాముల కొకైన్, 1.88 గ్రాముల ఎండిఎంను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మరికొన్న చోట్ల జరిపిన దాడుల్లో ఇంకొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 325 గ్రాముల మరుజున, 32 గ్రాముల చెరాస్, 5 గ్రాముల మెథాంఫెటమైన్ తో పాటుగా నగదు, ఒక వాహనాన్ని కూడా సీజ్ చేశారు. నిషేధిత డ్రగ్స్ ని కొన్ని ముఠాలు విదేశాల నుంచి కొనుగోలు చేసి ముంబైలోని సెలబ్రిటీస్ కు హై ప్రొఫైల్ వ్యక్తులకు విక్రయిస్తున్నట్లుగా ఎన్సీబీ గుర్తించింది. ఈ సప్లై చైన్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని గుర్తించారు. ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆధారాలతో శనివారం సాయంత్రం నుంచి ఆకస్మిక దాడులు ప్రారంభించారు. ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ బాలీవుడ్ లో తాజాగా ప్రీతికా చౌహాన్ అరెస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కరోనా ప్రభావం, బ్రహ్మోత్సవాల కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి దూరమైన శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ఇవాల్టి నుండి వైకుంఠాధిపతి అయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నెలన్నర తర్వాత టీటీడీ ఉచిత సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 3000 టికెట్ను ఈరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తున్న పరిస్థితి అయితే, నెలన్నర తర్వాత తిరిగి సర్వదర్శనం దర్శించుకునేందుకు భక్తులకు ఉచితంగానే టోకన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అలిపిరి వద్ద సిది భూదేవి కాంప్లెక్స్ దగ్గర ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 10 కౌంటర్ల ద్వారా 3000 టికెట్లను జారీ చేస్తున్న పరిస్థితి అయితే, ఇప్పటికే 16500 టికెట్లను టీటీడీ 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే కరోనా సమయంలో ఆపివేసినటువంటి టోకన్ అన్ని కూడా తిరిగి నెలన్నర తర్వాత అందుబాటులోకి తీసుకురావడంతో తిరుపతిలోని స్థానికులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్లే భక్తులు వీళ్ళందరూ కూడా టోకన్లను తీసుకుంటున్న పరిస్థితి. అంటే ప్రతి భక్తుడు కూడా తమ ఆధార్ కార్డు గుర్తింపు తీసుకొని వస్తే ఈ విధంగా టోకన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. అమ్మ, ఈరోజు సర్వదర్శనం టోకన్ తీసుకున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దాదాపుగా 1.5 నెలల తర్వాత మీకు సర్వదర్శనం టోకన్ ఇచ్చింది. నేను 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. ఈ రోజుకి దొరికింది టికెట్ దర్శనం చేసుకోవాలని. అందుకే కరోనా వల్ల అసలుకి టికెట్లు దొరకట్లేదు. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చాలాసార్లు నుంచి ట్రై చేస్తున్నాను, దొరకడం లేదు. ఈరోజు దేవుడి దయ వల్ల ఈ రోజుకి దొరికింది మధ్యాహ్నం సర్వదర్శనం టికెట్. ఈ కరోనా ప్రభావం తగ్గాలని తొందరగా మళ్ళీ మామూలుగా దర్శనాల టికెట్లు దొరకాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికీ ఆన్లైన్లో కూడా 16500 టికెట్లు ఉన్నాయి. అంటే ఉచిత దర్శనం అయితేనే నెలన్నరగా బంద్ చేసిన పరిస్థితి, మరి ఈరోజు ఉచిత దర్శనం టోకన్ మీకు అందింది, మీరు ఏ రకంగా సంతోషపడు? ఉచిత దర్శనం టికెట్ దొరకాలంటేనే చాలా ప్రయత్నం చేసుకుని దొరుకుతుంది. ఎందుకంటే ఎంతోమంది ట్రై చేస్తూ ఉన్నారు, నాకు ఈరోజు దొరకడం కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఉచిత దర్శనం టోకన్ కంటే పెద్ద ఎత్తున క్యూలు ఉండేది. అయితే ఈరోజు ఈరోజు నుంచే ఉదయం 5 గంటల నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో రాకపోయినా క్యూలు మాత్రము పలచగానే ఉన్నాయి. అయితే ఇప్పటికే 16500 టికెట్, అంటే గతంలో 3000 టికెట్లు ఇక్కడ ముందుగా సర్వదర్శనం టోకన్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ టికెట్ను కూడా ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లకే తీసుకొచ్చారు కాబట్టి సర్వదర్శనం టోకన్ తీసుకునే ప్రాంతంలో రద్దీ అయితే తక్కువగా ఉంది. అంటే ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అంటే ఉదయం 5 గంటల నుంచే సర్వదర్శనం టోకన్లు పొందుతున్న భక్తుల్లో మాత్రము టీటీడీ ఏర్పాటు పట్ల సంతృప్తి సంతోషం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.